వీక్షకులందరికీ మరియు ఫాలోవర్స్ కు శ్రీ శోభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సో ఈనాటి పంచాంగ శ్రవణ వివరాలను పరిశీలిద్దాం। ఈ సంవత్సరం అధిపతి అంటే రాజు సంవత్సరానికి బుధుడు। ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది అంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు భారతదేశానికి సంబంధించినటువంటి సంబంధాలు మెరుగుపడతాయి, అలాగే ఆస్ట్రేలియాలో నివసించేటువంటి తెలుగు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి। ఇది నెంబర్ 1। అమెరికాలో చాలా రాష్ట్రాల్లో మంచు తుఫాన్లు మరియు వర్ష బీభత్సం పొంచి ఉంది, అలాగే భారతదేశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వరద ముప్పు పొంచి ఉంది। బాలీవుడ్లో ఒక ప్రముఖ హీరోకు సంబంధించి అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి, అలాగే ఒక భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ మహిళకు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి। తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రముఖ హీరోకు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి। ఇక మేషాది ద్వాదశ రాశులు కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి సంబంధించి 100కి 95 మార్కులు వేయాల్సి ఉంటుంది। ఒకే ఒక సమస్య కనిపిస్తూ ఉంది వీరికి, ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా రాజకీయ పరంగా కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఒకే ఒక సమస్య, తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది। ఇది మేషరాశి జాతకం। నెక్స్ట్ వృషభరాశి జాతకానికి సంబంధించినట్లయితే వృషభరాశి వారికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి, చాలా పెను సంచలనం జీవితంలో గోచరించబోతా ఉంది। న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, మరీ ముఖ్యంగా ఎముకలు అంటే కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం। సో మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అలాగే తడిగా ఉన్న ప్రదేశంలో నడిచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి। ఇది వృషభరాశి జాతకులకు సంబంధించి। నెక్స్ట్ మిథునరాశి, పూర్తి స్థాయిలో 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథునరాశి, పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది। రాజకీయంగా సామాజికంగా న్యాయపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగా సామాజికంగా అన్ని రకాలుగా 100కి 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి మిథున రాశి। నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక రాశికి 100కి 95 మార్కులు వేయాల్సి ఉంటుంది। కర్కాటక రాశి వారికి సంబంధించి ఒకే ఒక్క సమస్య, ఏదైనా ఒక అనారోగ్య సమస్య బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది, ఏదైనా ఒక అనారోగ్యమైనటువంటి ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। ఇది కర్కాటక రాశి వారికి సంబంధించి। నెక్స్ట్ సింహరాశి వారికి సంబంధించి పూర్తికి 100కి 95% అనుకూలంగా ఉంటుంది। ఒకే ఒక్క సమస్య కర్కాటక సింహరాశి వారికి సంబంధించి తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి సింహరాశి జాతకులకు సంబంధించి। నెక్స్ట్ కన్యారాశి వారికి సంబంధించి 100కి 100% 99% అనుకూలంగా ఉంటుంది। ఒకే ఒక్క సమస్య, మీ జీవితంలో మీ కుటుంబంలో ఏదైనా పెను సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది, ఇది ఒక్కటే సమస్య కన్యారాశి వారికి సంబంధించి, మిగిలినటువంటి సమస్యలు ఏమీ లేవు। ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా వృత్తిపరంగా అనుకూలంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది, ఏదైనా పెను సంచలనం మాత్రం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కన్యారాశి వారికి। నెక్స్ట్ తులారాశి వారికి 100కి 95% మార్కులు వేయాల్సి ఉంటుంది। వీరికి సంబంధించి ఒకే ఒక సమస్య ఏమిటంటే భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్య సూచనలు బాధిస్తూ ఉన్నాయి తులారాశి వారికి సంబంధించి। నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది, అర్ధాష్టం శని ఉన్నదని సమస్యలు ఏమీ రావు, ఆర్థికంగా బాగుంటుంది, కాకపోతే ఒక క్యాలిక్యులేషన్లో సమస్యలుంటాయి వృశ్చిక రాశి వాళ్ళు। ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు వృశ్చిక రాశి వాళ్ళు అయితే సమస్యలు ఉంటాయి, లేదా వృశ్చిక రాశి వాళ్ళు ఒకళ్ళు అలాగే మీనరాశి వాళ్ళు ఒకళ్ళు భార్యాభర్తలు అయినట్లయితే, అంటే భార్యాభర్తల్లో ఇద్దరిది ఒకళ్ళది వృశ్చిక రాశి ఒకళ్ళది మీనరాశి అయితే మాత్రం చాలా సమస్యల్ని ఫేస్ చేసే అవకాశం ఉంది, ఇది వృశ్చిక రాశి వారికి సంబంధించి। నెక్స్ట్ ధనుస్సు రాశి 100కి 100% అనుకూలంగా ఉంటుంది, ఏలినాశిని వెళ్ళిపోయింది, న్యాయపరంగా కుటుంబ పరంగా రాజకీయ పరంగా సామాజికంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక రాశి ధనుస్సు రాశి।
నెక్స్ట్ మకర రాశి వారికి ఏల్నాటి నడుస్తా ఉంది మూడో భాగంలో ఏల్నాటిని ఉంది సో ఒకే ఒక్క సమస్య మకర రాశి వారికి తల్లిదండ్రుల్లో ఒకరికి అనారోగ్యపరమైనటువంటి సూచనలు కనిపిస్తా ఉన్నాయి నెక్స్ట్ కుంభరాశి వారికి జన్మశని నడుస్తా ఉంది శని ఇప్పుడు జన్మంలో ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ఇబ్బందులు అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి సో ఈ రెండు మాత్రమే సమస్యలు కనిపిస్తా ఉన్నాయి మిగిలినంతా అనుకూలంగా ఉంటుంది నెక్స్ట్ మీన రాశి చాలా చాలా సమస్యాత్మకంగా ఉండేటువంటి ఒక సమస్య ఏంటంటే మీన రాశి వారికి 24 సంవత్సరాలు నిండినటువంటి వారందరికీ కూడా విపరీతమైనటువంటి సమస్యలు ఉండబోతా ఉన్నాయి విపరీతమైనటువంటి సమస్యలు అంటే ఆర్థికంగా సామాజికంగా న్యాయపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కుటుంబపరంగా అన్ని రకాలుగా కూడా సమస్యల్ని ఎదుర్కోబోతున్నటువంటి ఒక రాశి మీన రాశి సో ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో ఏదైనా బాగా సమస్యల పాలయ్యేటువంటి ఒకే ఒక రాశి అది మీన రాశి చాలా చాలా సమస్యాత్మకంగా ఉండబోతా ఉంది జాగృతగా ఉండండి 10 మందితో కలివిడిగా ఉండండి సహాయం చేసే వాళ్ళతోటి జాగృతగా ఉండండి సో సహాయం చేసే వారిని దూరం చేసుకోవద్దు ఖచ్చితంగా మీన రాశి వారికి ఇతరుల సహాయం అవసరం పడేటువంటి పరిస్థితులు గోచరిస్తా ఉన్నాయి కాబట్టి మీన రాశి వాళ్ళు జాగృతలు తీసుకోండి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి ఓవరాల్ గా తీసుకున్నట్లయితే మేష రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి వృషభ రాశి వాళ్ళు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి అలాగే మిథున రాశి వాళ్ళకు ఎలాంటి జాగ్రత్త అవసరం లేదు కర్కాటక రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి సింహరాశి వాళ్ళకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు అలాగే కన్యారాశి వాళ్ళకు సంబంధించి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి తులారాశి వాళ్ళకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు వృశ్చిక రాశి వారికి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి ధనుసు రాశి వారికి ఎటువంటి సలహాలు అక్కర్లేదు మకర రాశి వాళ్ళు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి కుంభరాశి వాళ్ళు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి మరియు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి అలాగే మీనరాశి వాళ్ళు పూర్తి స్థాయిలో నలుపును అవాయిడ్ చేయండి తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి సో ఇవి ఓవరాల్గా బేసిక్గా మనకు ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వివరాలు చాలా సింపుల్ అండ్ స్వీట్గా నేను చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను సంచలనాలు ఏవైనా ఉంటే భారతదేశంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరోకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సూచన అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఒక భారతదేశంలో దేశానికి సంబంధించి అతిపెద్ద మహిళ రాజకీయ నాయకురాలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి అలాగే టాలీవుడ్ సంబంధించి ప్రముఖ హీరోకు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో ఈ సంవత్సరం అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి రాజకీయ మార్పులు గోచరిస్తూ ఉన్నాయి ఇది ఓవరాల్గా శోభకృతనామ సంవత్సర ఉగాది ఫలితాలు ఓం నమో వెంకటేశాయ